కవితా శీర్షిక నీ పూర్వ వృత్తాంతం ఈ అరణ్యంలోకి ఒంటరిగా ఎలా వచ్చావు నీ జన్మస్థలం ఎక్కడ ఏ దిక్కు నుంచి నువ్వు ఇటు నడిచొచ్చావు చెట్టు కొమ్మకి తగిలించిన పంజరమును మునుపటి పక్షుల్లానే హత్తుకుంటావు భూమికి మధ్య భాగం కనుక్కోవడానికి నిరంతరం నువ్వల గువ్వల ఎగురుతూనే ప్రయాణిస్తావు సముద్రాలు దాటి 100 యోజనాలు లోపలికి వెళ్ళి అపరాధిలా జైల్లో పడతావు చివరికి నీ మృతదేహం చెడకుండా తైలం రాసి పెట్టెలో పెట్టి నిన్ను మ్యూజియం బొమ్మని చేస్తారు సందర్శక పక్షులు నీ కొమ్మపై వాల్తాయి నీ కళాత్మక కాయాన్ని కీర్తిస్తూ అక్షరాల్ని పేర్చుతారు కృతుల్ని కూర్చుతారు కీర్తనల్ని వేలాడదీస్తారు ఇంకా ఏవేవో లేపనాలు నీకు ఒక శాసనం చెక్కుతారు పాదముద్రని చూడని ప్రదేశంలోకి విసిరి వేయబడిన దేశ తిమ్మరి వినుగు చెట్టు చివరి వరకు ఎక్కి చూసిన నరసంచారమే లేని పీఠభూమి తలరుమాలు విదిల్చుకొని కళ్ళకద్దుకొని దుఃఖాన్ని ఆవిరి పట్టుకుంటావు ఆకాశం నుంచి రాలి పడుతున్న నక్షత్రాన్ని కలశంలోని ఉదకంలో పట్టుకోవడానికి పూనుకుంటావు నీ దారి మళ్ళీ ఉత్తరం దిక్కునే ప్రతి రాత్రి నీకు నీవే గస్తీ పహారా నాలుగవ మజిలీలోను పాతాళ గంగ ఒడ్డున మరిమాను బిలంలో రాతి బండపై 4 అంగుళాల గీత గీసి 2 కొమ్మల జంతువు బొమ్మల నువ్వు ఒక పురాతన చిత్రం ఎప్పుడో త్రవకాల్లో నీ ఉనికి బయలుపడుతుంది ఈ బాహ్య ప్రపంచంలో నువ్వెక్కడ పర్వతాలకు ఉంటాయి మనుషుల రూపాలు నువ్వు ఒక రాయైపోయిన చరిత్రవి దూత అందించిన లేఖ అందుకొని 2 రెక్కల వెనుక శిరస్సును కప్పుకొని ఫ్లేల్ అందుకున్నవాడివి ఎన్నో నగరాలు దగ్ధమవుతూనే ఉంటాయి ప్రాణంతోనే పట్టుకొని పల్లియులు తెచ్చిన అద్భుత చేప నీకు మధ్యాహ్నం తొలిముద్ద పరిచారిక పసిరిక నవ్వు తాంబూలంలోని తొలియాకు హంసతూలిక తల్పం రాజ్యంలో ఏ చిలుకలు పైకి ఎగరవు ఏ కంఠము ఇక వినపడదు నువ్వొక మాను చివరి బైరాగి పక్షివి నీ దారంతా అరణ్యమే ధన్యవాదాలు